దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనము కన్నీరు పెట్టి ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉండగా మన కన్నీటి ప్రార్థనను ఆయన నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు. మనము ఈ రోజున కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తున్నాం, మన కన్నీటి ప్రార్థనకు దేవుడు తప్పకుండా నిశ్చయముగా జవాబును దయచేస్తారు. కన్నీరు విడుచుచున్న మనము సంతోష గానములతో మన పంటను కొయ్యబోచున్నాము. ఇది నిశ్చయంగా మనందరి జీవితాలలో జరుగుతుంది. యూదా ప్రజలను పరిపాలించుచున్న రాజైన హిజ్కియాకు ఒకానొక దినమందు మరణకరమైన రోగము సంభవించినప్పుడు అతడు తనకు ఎదురైన ఈ దుర్వార్తను బట్టి యెరూషలేము తట్టు తన ముఖమును తిప్పుకుని బహుగా కన్నీళ్లు విడుచు తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయగా, యెహోవా దేవుడు రాజైన హిజ్కియా మనవిని ఆలకించి అంగీకరించి హిజ్కియాతో ఇలాగున సెలవిస్తున్నారు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థనను నేను నిశ్చయముగా అంగీకరిస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను అని సెలవిచ్చి హిజ్కియాకు ఎదురైన ఆ మరణకరమైన రోగమును స్వస్థపరిచి తిరిగి మరలా 15 సంవత్సరముల ఆయుష్కాలమును రాజైన హిజ్కియాకు యెహోవా దేవుడు పెంపొందించారు. మరి హిజ్కియా కన్నీరు పెట్టి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన ఆలకించిన యెహోవా దేవుడు ఈ రోజున మనము కన్నీరు పెట్టి ప్రార్థన చేయుచుండగా మన కన్నీటిని ఆలకించి మనము కోరిన రీతిగా ఆయన మనకు జవాబును దయచేయాలంటే మనము ఎలాగున ప్రార్థించాలో ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకుందాం. ప్రార్థించే మన జీవితాలు యథార్థముగా ఉంటే నిశ్చయముగా మన ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తారు. ప్రార్థిస్తున్నాం గాని మనలో యథార్థత ఉందా? యథార్థమైన హృదయం కలిగి ప్రార్థించగలుగుతున్నామా? యథార్థమైన హృదయముతో కూడిన ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. అంటే యథార్థమైన హృదయంతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన చూసి దేవుడు సంతోషపడతాడు. మరి మనలో యథార్థత ఉందా? యథార్థ హృదయం కలిగిన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? మన భక్తి ఎలాంటిదంటే కార్యాలు జరుగుతున్నప్పుడు ఒకలా దేవుణ్ణి ఘనపరిచి ప్రార్థన చేస్తాం, మనం అనుకున్నవి జరగకపోతే మరొకలాగా మన భక్తి మారిపోతుంది. రాజైన హిజ్కియా యథార్థ హృదయుడై ప్రార్థించాడు కాబట్టి తన మరణకరమైన రోగము నుండి హిజ్కియాను దేవుడు స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంపొందించారు. ఈ రోజున ప్రార్థించే మనలో అట్టి యథార్థత ఉంటే గనక నిశ్చయంగా మన పరిస్థితులన్నిటినీ ఆయన బాగు చేస్తారు. 2వదిగా, ఎందరైతే ఆయన దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తారో దేవుడు అట్టి వారందరి ప్రార్థనలు వింటారండి. మరి మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? అంటే మన క్రియలు దేవునికి ఇష్టముగా ఉన్నాయా, మనము కష్టపెడుతున్నామా అనేది ఒకసారి ఆలోచించుకుందాం. యెషయా కుమారుడైన దావీదు ఆయనను గురించి దేవుడు సాక్ష్యమిస్తూ అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చినవాడు, అతడు నాకు అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించువాడని దావీదును గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. మరి ఈ రోజున మన ప్రవర్తన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా? ఇప్పుడైనా మన మనస్సు దేవుని వైపు త్రిప్పుకుని, మన మనస్సు మార్చుకుని పశ్చాత్తాప్త హృదయలమై కన్నీరు పెట్టి యథార్థ హృదయం కలిగి దేవునికి అనుకూలమైన భక్తిని చేస్తూ మనం ప్రార్థన చేయగలిగితే అట్టి వారి ప్రార్థన నిశ్చయంగా దేవుడు అంగీకరిస్తారు. వారికున్న దీనస్థితిలో నుండి ప్రభు వారిని పైకి లేవనెత్తుతారు, పాడైపోయిన వారి పరిస్థితులను తిరిగి మరలా బాగు చేస్తారు. మరి అలాగున మనం ప్రవర్తిద్దామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక.
ఆమేన్. నేను మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. రాజైన హిస్కియా కన్నీటితో ప్రార్థించగా ఆయన ప్రార్థన ఆలకించి అతనిని బాగు చేశారు. నేడు మా ప్రార్థన ఆలకించి మా పరిస్థితులు బాగు చేయవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.